ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. స్మోకింగ్ కిల్స్, టొబాకో కాసెస్ క్యాన్సర్, పొగదాగుట ఆరోగ్యానికి హానికరం. కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సుధరు ఎప్పుడేమై
ఈరోజు ఏం డే? సండేకి ఇంకా 2 డేస్ టైం ఉంది. ఓకే, గెట్ అప్ గెట్ అప్ కమ్ ఆన్. మ్యాథ్స్ హోంవర్క్ బ్యాగ్లో పెట్టుకున్నావు కదా, టాబ్లెట్స్? నై, ఎన్ని వేసుకోవాలి? లంచ్ అయిపోయిన తర్వాత స్మాల్ టాబ్లెట్ ఒకటి, బిగ్ టాబ్లెట్ ఒకటి. వెరీ గుడ్. బాటిల్లో నీళ్ళు లేకపోతే చిత్ర బాటిల్ తాగు, వేరే ఎక్కడ తాగదు. నేను 4 o'clock వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఓకే, నేను వెళ్ళా. ఈరోజు కూడా హాస్పిటల్కేనా? డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు? హార్లిక్స్ తాగు అంటే తాగవు కదా. తాగకపోతే మొన్న ప్రేయర్లో నీకు కళ్ళు తిరిగాయి కదా, అలాగే మళ్ళీ తిరుగుతాయి. డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుంది. రేపటి నుంచి రోజు హార్లిక్స్ తాతాడు ప్లీజ్ నాన్న, ఇంజెక్షన్ వద్దు. సరే సరే, కావ్య గుడ్ గర్ల్ అయిపోయిందని చెప్పేస్తా, ఇంజెక్షన్ వద్దులే. ఓకే, లేట్ అయిపోయింది, వెళ్ళు. ఓకే, బాయ్ నాన్న. బాయ్. అవుతుందేమో స్వాతి నాతో అని, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి మన ఇంట్లోకి ఒకరు వస్తున్నారు అని. మొన్నే భయం భయంగా మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నట్టుంది. అప్పుడే 8 ఏళ్ళు అయిపోయా. చెకప్కి మందులకి 500, వేరే టెస్ట్లు ఏమైనా చేస్తే ఇంకో 5, మొత్తం ఒక 1000 డ్రా చేసుకుంటే ఇంకో 20,000 ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే నీరసమే ఉంటుందిలే. 20 నిమిషాలు ఎండలో ప్రేయర్ చేస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఈసారి తిండి దగ్గర మారంచిని చెప్తాను. కావ్యకేం కాదులే, కానీ కథ మొదలుపెట్టు. ఏం రాద్దాం? జీవితం 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 ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో, డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో. కావ్యకి తినడానికి ఏదైనా తీసుకెళ్ళాలి. యాపిల్ యాపిల్ తీసుకెళ్ళి. జీవితం 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 గురించి రాసేంత అనుభవం నాకుందా? పోనీ, నాకు తెలిసిందే రాద్దాం. నాకు తెలిసింది మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? చదివేది వాళ్ళైనప్పుడు వాళ్ళకు అర్థమయ్యేటట్టే రాయాలి. అలా అయితే వాళ్ళ కథలే రాయాలి. కానీ ఎవరి కథ రాయాలి? చుట్టూ సరిగట్టిగా చూడు. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాంటసీస్ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత గొప్ప కాల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు.
అమ్మాయి అసలుకే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, గొడవలు అయిపోతాయి. గొడవలు అయిపోతాయి నచ్చినా మీద వదిలేస్తారా? అలా అని ప్రాణాల మీదకి తెచ్చుకుంటామా? అసలు వెనకాల బాడీ గార్డులు చూసావా ఎలా ఉన్నారు? సరేరా, నువ్వు చెప్పినట్టు రేణు నన్ను చూడుకుని క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతే అలానే చేస్తాను. ఒకవేళ చూస్తే ప్రసక్తే లేదురా. ఏంట్రా ఇడు? అసలు ఎన్నిసార్లు చెప్పాలో వీళ్ళకి. హలో, ఎడిటర్ గారు, నేను వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావా? ఏ వెంకటేశ్వరరావు? వధువు కావలను వెంకటేశ్వరరావు అండి. నువ్వా బాబు, ఏదైనా సంబంధం కుదిరిందా? ఎలా కుదురుతుందండి, నా యాడ్ ఎక్కడో మూలన పడేశారు. అయినా గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యాడ్ ఇస్తున్నానా లేదా? నా లాంటి లాయల్ కస్టమర్ మీకు ఎక్కడ దొరుకుతాడండి? కొంచెం చూసుకోండి సార్. సారీ బాబు, రేపు ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్లో వేయిస్తాను. అయినా మనలో మన మాట, పేపర్లో ప్రకటించినంత మాత్రం పెళ్ళిళ్ళు జరుగుతాయా? దీనికైనా టైం రావాలి. టైం రావాలా? ఎప్పుడు అవుతుందో ఏంటో. అమ్మా నానా, జాగింగ్కి వెళ్ళావా? ఇప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. ఈలోగా నువ్వు ఫోన్ చేసావు. పొద్దున్నే అబద్ధాలు ఎందుకురా, నిజం చెప్పు. ఇంకా వెళ్ళలేదే, ఇప్పుడు వెళ్తున్నాను. ఒంటి మీద శ్రద్ధ తీసుకోకపోతే ఎలా నాన్నా? నీకు 30 ఏళ్ళు వచ్చేలోపే ఆ 3 ముళ్ళు వేయించాలని నేను మీ నాన్న ప్రయత్నిస్తూ ఉంటే నీకు పట్టదేమిట్రా? తీరా 30 వచ్చేసాయనుకో, నీకు పెళ్లి చేయడం ఆ దేవుడు వల్ల కూడా కాదు. సరేగానమ్మా, ఇందాకడ ఒక అతను టైం వస్తే గానీ పెళ్లి అవుదన్నాడే, నిజమేనా? నిజమే కదరా. మరి ఆ మాట నాకు ముందెందుకు చెప్పలేదు? ఏ మాట? అదేనే, టైం వస్తే గానీ పెళ్లి అవుదనే మాట. పొద్దున్నే పిచ్చేమన్నా పట్టిందా? ఫోన్ పెట్టే. టైం వస్తే గాని పెళ్ళి అవదా? నాకు ఆధార్ కార్డు ఉంది, జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది, పిల్లనిచ్చే వారెవరు కానరా రే ఇన్నున్నా, పీడ కలలే కంటున్నా, పెళ్ళి కాదా నాకింకా, నా ఇంట్లో నాకు ఓ కాఫీనే ఇచ్చే దిక్కైనా లేదు, మరి ఇవ్వాలి ఎలా? దేవుడా 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 దేవుడా, హే నిన్నే కదా నమ్మాను నేను, నీకే కదా ముక్కాను నేను. హే ప్రసాద్, నేను జరిగిన మీటింగ్ మినిట్స్ ఒకసారి ఇవ్వా. యా, వన్ మినిట్. ఓకే, సారీ సార్. ఇట్స్ ఓకే అంట, ప్లీజ్ యు కెన్ గో. రియల్లీ వెరీ సారీ సార్. వెళ్ళు. ఓకే సార్. సార్ 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 వెంకట్ సార్, ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు? పదండి సార్, మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం. అనిత్ గారు ప్లీజ్, నాకు పని ఉంది, మీరు వెళ్ళండి.
ఎంత మాట అన్నారు సార్. ఐఎమ్ డీప్లీ హర్టెడ్. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? వెంకట్ గారు, మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి. మీకు ఎలా చెప్పాలి, బయట అందరూ దొంగన కొడుకులు సార్. సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు. మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, తొక్క తోలు అన్నీ ఉన్నాయి. బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు, దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా. మా ఇంట్లో కూడా బోల్డ్ అన్ని దీపాలు ఉన్నాయి నీత, కానీ వెలిగించడానికి లైటరే లేదు. వెంకట్ సార్, ఇక్కడ అందరూ దొంగన. ఐల్ సీ యూ లేటర్. హాయ్ హాయ్ హాయ్. దేవుడి అపురూప సృష్టి. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు. ఆ దువ్వుడేంటి, స్కూల్ పిల్లల్లా రెడీ అవటం ఏంటి, అదేంటి చేతికేదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ? ఇది శివుడిదండి, నాకు పెళ్ళవ్వాలని స్వామివారు ఇచ్చారు. వెంకటేశ్వరరావు, పెళ్ళవ్వాలంటే అలా స్వాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు. అలాంటి హాట్ చాకో చుట్టూ తిరగాలి. అయ్యో బాబోయ్ అనితిన, పెళ్ళి ఎలా చేసుకోగలమండి? అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు? చేసుకుంటానని చెప్పు అంతే, మిగతా అదంతా వాళ్లే చూసుకుంటారు. అబద్ధం చెప్పడం తప్పు కదండి. తప్పే తప్పే వెంకటేశ్వరరావు, నీది కాదు. నీకు చెప్తున్నాను చూడు, నాది తప్పు. ఉదయం 10:00 పంపించేశారేనా? ఆ రైట్ మేడం. ఆ లక్ష్మకారా, బాగున్నావా? మంచిగున్నా, సబ్ఖైర్ అల్హమ్దులిల్లా. ఇదిగో चाहिए जी. हाँ, मेरे शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं. कोई अच्छा सा शैम्पू मिलेगा? अरे क्यों नहीं जी, आप अशरफ के दुकान में है, ये लीजिए इम्पोर्टेड. वैसे भी आपके बाल माशाल्लाह बहुत खूबसूरत है, ये लगाने के बाद और भी खूबसूरत हो जाएंगे. आप तारीफें बहुत अच्छी कर लेते हैं. अब क्या बोल सकता हूँ जी, मुफ्त के सब अच्छे लगते. अच्छा ये बात है, और क्या क्या मुफ्त में मिलेगा जी? बोलिए बोलिए ना. क्या कर रही है? अब क्या बात है? छोड़िए, कोई देखेगा? यहाँ तो कोई भी नहीं है. कोई आ जाएगा? आने दीजिए, देख लेंगे. लो, मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है. चलो आंखें बंद ही सही, पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी. मैडम ये लीजिए आपका इम्पोर्टेड शैम्पू. खाते भी लिख लीजिए. अजी हेमराज छोटू किधर गया रे? उदयनन का अवस्था ना, इतना लेट अच्छा ना? करेक्ट टाइम क्या अच्छा ना भैया? जब भाई गन के बात कर रहा रे, हाँ लेट गया अच्छी मल्ला, करेक्ट टाइम अच्छा ना आटा. चल लड़ू सामान लड़ा. चल బాబాయ్, పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు, భోజనాల దగ్గర నేను చూసుకుంటాను. హే పాపా, సరిత ఉన్నారా? నేనే సరిత, చెప్పండి. ఓ నువ్వు కాదు, పెద్ద సరిత. ఓ నానమ్మ, పిలుస్తానుండండి. ఎవరే అది? అదిగో ఆ అంకుల్. ఆడుకుందాం రే.
ఎప్పుడైంది? 11 రోజులైంది. ఎలా జరిగింది? క్యాన్సర్. 2 ఇయర్స్ ముందే డయాగ్నోస్ చేశారు. స్టేజ్ 3. ముందే తెలుసు. ఓకే, ఐమ్ సారీ. నేను వచ్చి 1 రోజులైంది. తెలిస్తే ముందే వచ్చేవాడిని. నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను. అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను. వెళ్తాను. ఫోన్ చేసి వెళ్ళు. మళ్ళీ వస్తాను. టేక్ కేర్. బాబు బాబు బాబు, అయ్యా అయ్యా, ధర్మం చేయండి ఆయన. ఐఐటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా. నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న, అంతా శ్రీ విద్యానికేతన్ వారి వల్లే సాధ్యమైంది. నీ భవిష్యత్తు సురక్షితమైంది. థ్యాంక్ యూ శ్రీ విద్యానికేతన్. కట్, టేక్. ఓకే, థ్యాంక్ యూ లీసా. అద్భుతానే ఉంటావా? నీ తాత తీసిస్తాడరా, తీసి. అపాయింట్మెంట్ ఉంది మ్యామ్, తాజ్ క్యాన్సిల్ చేయి. ఐ నాట్ ఫ్రీ. ఇక్కడే చావండి, పిలుస్తాను. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? అవుట్. కార్ తిప్పి పెట్టుకోమ్మా. పిజ్జా కార్ రెడీ. శాండ్విచ్ ఏమైనా ఆర్డర్ చేయమంటావా? క్విజ్నోస్ దగ్గర ఒకరిని, సబ్వే దగ్గర ఒకరిని పెట్టినాక ఫోన్ చేయి. ఓకే, ఈ సాలడ్ ఓకే. పిజ్జా వాట్ ఎవర్ వికీ. వాట్ డు యు మీన్? వాట్ ఐ మీన్ ఇస్ దిస్ ఇస్ బుల్షిట్. I'm Lisa Smith, India's top model for heaven's sake. నీకు ఆ విషయం గుర్తుందా లేదా? Lisa, come on. అది 10 సంవత్సరాల క్రితం. Things have changed. Wake up and look around you. నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా? ఈ మాత్రమైన వర్క్ దొరుకుతున్నాం, సంతోషించు. వీడొకడు. ఓకే, కార్ రెడీగా ఉంది. నువ్వు బయటికి వెళ్ళు. ఏంటది? ఏంటది వాట్? ప్రియా. ప్రియా ఎందుకు వచ్చింది? ప్రియా నథింగ్, క్యాజువల్ యాజ్ యూజువల్. అది నేను నమ్మాలి. డికే నిన్నే, వాట్స్ గోయింగ్ ఆన్? కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. ఆర్ యూ స్లీపింగ్ విత్ హర్?
Like I said, కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. ఓకే జీకే, నిన్నే నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇట్స్ ఓవర్. ఫైవ్ ఇయర్స్ ఎ వెరీ లాంగ్ టైం. నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది. గుర్తొచ్చింది, ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను. పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళకిచ్చేయండి. ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు? మన ఒక్క ప్లాట్ కాదు, వెనకున్న నాలుగు ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది. అమ్మా, 6 నెలలు వాడి దగ్గర, 6 నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో, ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనకు 2 ఫ్లాట్లు వస్తాయి, ఒకటి రెంట్ కి ఇవ్వచ్చు, ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు. అజయ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే అమ్మా, అజయ్ని అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రేపు వీళ్ళకి స్కూల్ ఉంది, పదండ్రా. తెలిసిందా, అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా పోతావు. కాకుండా తీపడికే కళ్ళు నెత్తుకొస్తే పీకి పారేస్తా నాకు కూడా. కానీ చాలు రా.
చెప్పు. చెప్తాముడు జీవితం. తర్వాత 10 నెలలు అన్నయ్యా కరెక్ట్గా సైపోయిన జీవితం మొత్తం. అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్తాముడు. ఏరా, మీ బాబు ఎప్పుడు ఇంటి గుమ్మ ముందే కూర్చుంటాడా? ఈదిలో కుక్కలాగా వీధిలో కుక్కలేనాయనరా, వేరే కుక్కలు వస్తే కనీసం వెనకాలనే బరిగెడతాయి. మా వాడు మొత్తం కథలను కూడా కదా అందరు కళ్ళు ఇట్టే పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానరా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగ కొడతానని ఆగంట్రా ఏదో నాటకాలు మీరును. మీ అమ్మ కడుపు కాలా? ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు, మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలన్న చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికేదే మీ మనవరాలు రంబలు ఉరసిలేనట్టు లేపుకెళ్ళంటే 2-2 నిమిషాలు తెలుసా? ఓరి అదో చచ్చినోడా, లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా? అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండు. నువ్వు బాగుపడవరా, నువ్వు చచ్చిన బాగుపడవరా మదరస్తో పోడని? ఏమండి శర్మ గారు, బాగున్నారా? నాకేమండి, బేసిక్గా ఉన్నాను. ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నా పని అయిపోతుంది. మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకే కనిపిస్తాను, ఏమంటారు? ఏంటండి ఇవి? ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు. ప్రీమియమా? పిల్లల తల్లుల్లా ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంటగట్టేలాని చూస్తున్నారు శర్మ గారు. మీరు ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను, కానీ ఇక నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా వెంకటేశ్వరరావు, 30 రాకముందే పెళ్లి చేసేసుకో. ఆ 30 కాస్త వచ్చేసేయనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రకృతి సహకరించదు, పైగా ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెలివేస్తుంది. నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి. నాకు తెలుసమ్మా, ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా. ఏంటో, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఇలా అయితే పెళ్ళిళ్ళు చూడడమే కానీ చేసుకోవడం ఉండదు. హే, వాట్ ఎ ప్లీజెంట్ సర్ప్రైజ్. కమిన్ కమిన్. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకుముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. ఆఫ్ కోర్స్, పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా ష్యూర్. ఓకే, ఇన్ ఎ మినిట్. చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నా? ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలెడదాం అనుకుంటున్నాను. సో
ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే. యు నో, వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనక ఉన్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై ఇద్దరు పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పార్టీయింగ్, పబ్బింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడం మంచిదనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇద్దరు కొడుకులు, వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. ఇద్దరు లవింగ్ సన్స్ అన్నమాట. నీకు అలా అర్థమైందా? కాదా, ఇస్ ఇట్ ది అదర్ వే రౌండ్? హే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ, కమ్. ఎంత మారిపోయావు సరిత. 30 ఏళ్ళు మోహన్, మార్పు ఉంటుంది. అనవసరంగా గొడవలైపోతే ఉద్రా. నూరికే ముసల్దాన్ని నన్ను మాట్లాడుతూ పడి ఉండాలా? లెటర్ ఇవ్వండిరా. ఒక్క నిమిషం. ఎవరికి ఇద్దాం? ఆ మధ్యలో బాగుంటుంది, దానికి అవ్వాయి. మీరు ఇక్కడే ఉండండిరా. పేరేంటి? పేరేంటి? గౌరీ. ఏంటి గౌరీ? ఇది తీసుకో. అరే తీసుకో, అరే తీసుకో. మన అయ్యో, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? అయ్యో పాపం. ఓ, ఇది డెఫినెట్ గా కొత్త ఆడే. మనమే ఫస్ట్ కాలర్ అనుకుంటా. హలో. హలో సార్, మ్యాట్రిమోనియల్ పేజీలో మీ యాడ్ చూశానండి. నీ డీటెయిల్స్ కొంచెం చెప్పమ్మా. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఇంజనీరింగ్ అయ్యి 7 ఏళ్ళుగా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి. నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ప్రెస్మార్ట్. మీ సొత్తూరు నర్సీపట్నం కదూ? అవునండి. భలే చెప్పారు, మీకెలా తెలుసు? నీకు ఇంకా పెళ్లి కాలేదయ్యా. మా పెద్దమ్మాయిని చూడటానికి వచ్చావు. వద్దమ్మా అన్నాను, తర్వాత మా రెండో కూతుర్ని. వద్దు మహాప్రభో అన్నాను, ఇప్పుడు మా మూడో కూతుర్నా? మమ్మల్ని వదిలేయి తండ్రి, నీకు చచ్చినా ఇవ్వను. మా నాలుగో కూతురికి పేపర్లో యాడ్డే ఇవ్వను, ఫోన్ పెట్టే. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్.
హసీనా అక్క వీధి చివరిలో ఉంది, వచ్చేస్తుంది. అరే చోటు ఏ కాంబీ ఠీక్ చేయనే కడతా, తూ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చెప్పమ్మన్నా. టికెట్కే నువ్వు లోపలికి పో, నేను చూసుకుంటాను. జన్మదిన ముబారక్ హసీనా. వావ్ గిఫ్ట్. हसीना बहुत बहुत सुंदर है. अच्छा अब मेरा गिफ्ट तो बुद्धू बना दिया ना, मजाक कर रही थी बाबा. अच्छा ये बताओ मुझे आज कहाँ ले जा रहे हो? चलो पूरा शहर घूम के आएंगे. चलो. ए छोटू दुकान संभाल रहे. ठीक है भैया. పయనమే ఈ రోజులా మొదలా మాయని పోతీయని కదలా ఆకాశంలా తాకే తీరుగా ఆనందం ఇలా నీడై చేరగా నీలాలా కలే తోడై నడవదా ఏమైనా ఏదైనా ఇవాళైన కథాలే గరేపుకి కథాలైన నిజాలే గనాటి కథనా సుఖాలైన సుదూరాలు ఉండవు నిషీదైన ప్రభాతాలు రావా నిజానా మౌనం ఒకటై పోయేలా ఆశేదో లోలో ఈనాడు తొలిసారిగా తెలిసాయిరా తను ఓపని తని ఊహలే కను తెరచిన తను పాపలో సుఖాలైన సుదూరాలు ఉండవు నిషీదైన ప్రభాతాలు రావాలి సారా నీకు నీలో నీకైనా ఎటు చూసినా ఎటు చేరినా నడి రేగిలో తెలవారునా వెలుగారదు ఎవరాపినా విధిరాదరేగివా is closing time madam please madam one more shot das sorry madam bar is closed i love you no madam sorry dil to pagal hai please madam sorry please time is over madam sorry my time is just started madam sorry madam madam please madam please my shift is over madam please madam please madam closed madam one more shot ding ling please madam take it no please, madam please take it please no madam బార్ క్లోజ్డ్ మేడం ప్లీజ్ మేడం.
తోడేనాడు మరలా కలిసిందో గగనాలని భువనాలని కలిపేరులే అనురాగమే మనసాగని మధుమాసమే పరిచేరదాగిలా తొందరగా వెళ్ళు. ఏం చేస్తాం, వేదవ కాలం వేదవ బుద్ధులు. ఎవర్రా ఎవర్రా వేధవలు, ఒరేయ్ మీకు దమ్మంటే బయటికి రండి. మొద నష్టాలు వచ్చిన వాళ్ళారా, ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొండయ్యాడువాడుకుండా చూడకుండా ఏం పనులు రాయి కాల ఏంటే వచ్చేది పిల్లోరు పడా కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల ఆసనం అయిపోను. Força cavaleiro de Jedi, então vem pro Kuzuda, vai, vai, vai. Vicky! టీకతో గొడవపడ్డావా? డ్రింక్
డీకేతో గొడవ పడ్డావా? నువ్వు సైన్ చేసిన రెండు కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసి ప్రియాని తీసుకున్నారు తెలుసా? Of course, ఇంకేం తీసుకుంటా. Stop it, Lisa. Get your shit right. నీ చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇంకా కొత్త ఆఫర్స్ వస్తాయి అనుకోవట్లేదు. Think, Lisa. You're always so serious. Don't worry. Everything will be all right. No. Nothing is going to be all right. The financial situation kuda baaledu, Lisa. You have to get an apartment. Inka no hotel effort cheyali. And get some work. Make some calls. Bajji. बाबा नहीं करता हूँ, बोला ना नहीं करता हूँ, अब तो बात करो। ऐसी बातें करके डराना नहीं अशरफ, तुम कितनी बार बोलो अब्बा नहीं मानेंगे। अरे एक बार बात करके तो देखें, तभी तो मालूम पड़ेगा। बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे। ఏదో రకంగా వానంతో మాట్లాడి 8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచి దొరుకుతుందా చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మళ్ళీ ఒకసారి వానంతో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం. లక్ష్మీం క్షీర సముద్రాది తనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ శ్రీ అన్న వీరన్న ప్రసన్న మృత్యుంజయ స్వామి. ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు, నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి, నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయన. స్వామి, ముప్పై లోపల పెళ్ళి అవ్వకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 563 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 1 రూపాయల నోట్ ఇవ్వండి అయ్యా.
Lisa, call you back. No, just... Right. Of course, meeting lo unnaru, yeah. Nene phone chestanu, all right. Shit! हसीना बेटी। हाँ अम्मी। पढ़ रही है क्या? कुछ नहीं अम्मी, बस मैगजीन पढ़ रही थी। एक बात पूछनी थी तुमसे बेटी। हाँ अम्मी बोलिए ना, क्या बात है? मोन्ना हुसैन छोटा अब्बा इंटिकी वच्चिनप्पुडु ఒక ఫోటో ఇచ్చి వెళ్ళాడు. పేరు అహిల్ ఖాన్. దుబాయ్లో ఉంటాడు. 2 కార్లు కూడా కొన్నాడంట. బోత్ కమాయకైతే ఈ సంబంధం వదులుకోవద్దని చోట అబ్బా మరీ మరీ చెప్పారు. పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్ళాలా అమ్మి? అవును బెట్టి, తొందర ఏం లేదు. సూచ్కి బోలో బెట్టి, ఖాలు. మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు, నువ్వేదో సరే ఉత్తరిచ్చేస్తావని. అసలు చదువుతున్నావా లేదురా సచ్చినోడా? వినబట్టలేదా? ఆ బండి ఎవరిదిరా చెప్పరా? ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి 4 రోజులు అయింది. ఏరే ఇల్లు ఎత్తకరా అన్నాను, ఎత్తికేవా? ఎందుకురా ఎదవ బతుకు? ఎడన దూకి సావరాదు, పేడ ఎరగడైపోతుంది. అనదృష్టం సచ్చినోడా, ఎందుకంటే దూకి సావరా. ఏమో ఇంకోసారి ఆలోచించరా, ఇది మంచిగా ఉంటే నాటకాలు ఆడుతుందిరా, దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నారా? సరే వెళ్ళి నువ్వు. వీడితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ అది ఏమవుతుందేమోరా, ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినా నువ్వు వెళ్ళినా సరే, జాగ్రత్త భయ్. అయ్యి బాబాయ్ మీరు దొరికిసినట్టున్నారా? ఎవరా ఇంకా ఇక్కడ? ఎవరా ఏం చూస్తున్నావు?
హాయ్ అండి, కూర్చుని కూర్చుండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి, నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ, ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు, ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు. మహా అయితే 4-5 lakhs. ఇంజక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నానా. బాగా లేట్ అయింది, పడుకోనన్నా. ప్లీజ్ నా కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న తోడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం.
సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది, ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తామని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షల? ఇప్పుడు అంత అవసరమే వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, పోతా. అరే సార్ది, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా. సార్ది, అరే సార్ది, రే ముసుగుతో మాట్లాడే మనుషులు మసకబారుతున్న మనస్తత్వాలు. ఏంటయ్యా సార్ది, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? 1-5 లక్షలు అయితే. 5 లక్షలా? అడ్వాన్స్ ఎంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏమవుతుంది సార్, 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరమైతే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టను కదా సార్. సార్ అది నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకుంటరా, ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే.
చేద్దావో చెప్పు. కాళ్ళు చేతులు విరగొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వు ఉండు. మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ, అర్ధరాత్రి గోడదూకి ఇంట్లోకి వచ్చాడు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, పరువుగా బతుకుతున్నాం, ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరుగు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? మోడల్కి మన గల్లీలో ఏం పనిరా? పోరా, మోడల్ కాదు. అవురా భయ్, మోడల్ ఎక్కుంది. అవునరా, జల్దీ పద. కోక్ ఉందా అండి? ఉందండి, 250 ml. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి. ఎంత? మొత్తం 140 మేడం. చే అక్కర్లేదు. లీసా స్మిత్ ఒకప్పటి ఇండియాస్ టాప్ మోడల్, మరి ఇప్పుడు అమీర్పేట్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఓ కోక్ బాటిల్, 2 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు. అక్కడి నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు. లీసా స్మిత్ ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ లో ఏం చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఓనర్ రేటు 12 లక్షలు. ఎల్లు చూస్తారా? వీళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు, వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు. మేమెక్కడికి వెళ్ళింది? పనిలోకి వెళ్ళింది. సర్లే తిను. $10 లక్షలు అయితే 12 లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గడం. భవిష్యవాణి జ్యోతిషాలయం. రండి కూర్చోండి. అమ్మా స్వామి
పెళ్ళి అవ్వట్లేదు స్వామి, టైం ఇంకా రాలేదంటారా? మాకంతా తెలిసిన ఆయన, నువ్వేం చెప్పనవసరం లేదు. నీది ఒక దేవుడి పేరు, ఆయనకి ఒకరు కన్నా ఎక్కువ మంది భార్యలున్నారు. అవును స్వామి, నా పేరు వెంకటేశ్వరరావు. తెలుసు నాయన, నీకు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు. అవును స్వామి, 29. వయసు మళ్ళినా పెళ్లి కావట్లేదని బెంగ. కరెక్ట్ స్వామి. స్వామివారికి చేయి చూపించండి. నీ అరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయన. నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్చదశలో ఉంది. అంటే పెళ్ళే టైం ఇంకా రాలేదంటారా స్వామి? కంగారు పడదు. శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం. మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి. మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి? టైం దేముంది నాయన, మేము రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. స్వామి మరి మీ దక్షిణ? స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టారు, దక్షిణ ఇందులో వేయండి. వందా శనంటే మామూలు శని కాదు నాయన, ఎన్నో ఏళ్ల నాటి శని. చిదంబరంలో హోమాలు చేయించాలి, 4,000 ఖర్చు అవుతుంది. 4,000? అంత డబ్బు తేలే స్వామి. మేం క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటాం నాయన. ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్, లిఫ్ట్ ఆపోజిట్ స్పేస్ మీకు బ్లాక్ చేసి పెట్టాను, కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్. మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది. లేదు లేదు సార్, నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను, మీరు నాకే కన్ఫర్మ్ చేయండి. పక్కా పక్కా సభించాలా? టీకే మండే మిలింగే. టీకే సార్, థ్యాంక్ యూ. చలో ఫిర్ సార్, నికల్తాం. అల్లా హాఫిజ్ సార్. छोटू, क्या हुआ तेरे उस्ताद को? बड़े परेशान लग रहे हैं. अशरफ, ఏమైంది అలా ఉన్నావు? నీకు తెలీదా? దుబాయ్ నుంచి సంబంధం వచ్చిందంట కదా. ఓ తో వో బాత్ హే. కాలనీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది? రిష్తా వచ్చింది అంతే కదా, నికా అవ్వలేదు కదా. ఆజ్ రిష్తా వచ్చింది, రేపు నికా పక్కా అవుతుంది. అరే మే కబ్సే బోల్ రో, మీ అబ్బాతో నేను మాట్లాడతాను. క్యా బాత్ కరోగే, దుబాయ్ వాడికి 2 కార్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బు ఉంది. నీ దగ్గర సిర్ఫ్ ఈ దుకాన్ ఉంది, ఇది కూడా కిరాయే. క్యా బాత్ కరోగే. బాస్తును అశ్రఫ్, టైం చూసుకొని నిన్ను అబ్బాజాన్తో మాట్లాడతాను, కూడా సబర్ రఖు ప్లీజ్. పని ఏమైనా దొరికిందా? లేదు. పెళ్ళైన తర్వాత మారుతావు అనుకున్నాను. నీకే తిండిదండగా, నీకు తోడు మరొకరు. పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పని చేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునేదాకా అక్కడే కూర్చుంటుంది. ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమత కానీ ఓపిక కానీ నాకు లేవు. మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది. యూ బీ బిజీ whining and I'll be busy cooking. We'll wine, dine and celebrate. Get ready to taste nalabim pakam. So cheers to you. Thank you. Cheers.
కమ్ ఆన్ కప్ ఇవ్వు, పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, ప్లీజ్. యు ఆర్ మై గెస్ట్. అరే యు రిలాక్స్, రిలాక్స్. If you wanna break my heart, good morning. Breakfast ready. నేను వెళ్తాను. ఏ బ్రేక్ఫాస్ట్ చేసాడు? లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? Yeah, I'm fine. No, I'm not alright. No, no, చెప్పు. Are you all right? Yeah. Oh. ఇదంత రాత్రి జరిగిందని గురించా? Come on, Charita. Are you feeling guilty about it? నేనేమైనా ఫోర్స్ చేశానా? లేదు. మరి? కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత? 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యు. రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. I'm leaving next Friday on a road trip and I want you with me. Apparkanta decide chesko. Miglena prapanchanni neetho chuse avakasham naaku isthava ledha ee janmakintena? Sorry to bother you, but I just need 5 minutes of your time. Who are you? Well, I've come all the way from California, and if I could have 5 minutes of your time, that'll be great. I'm sure it won't take long. Hi. My name is Arun. Thanks. I'll get straight to the point. Nenu US nunchi vachanu and I'm planning to launch a series of wellness centers. And I would like you to be the brand ambassador for it. Okay. Is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆర్ ఎల్స్ వీ కెన్ క్యాచ్ అప్ సమ్ టైమ్ ఇన్ మై ఆఫీస్ యాజ్ వెల్. మేరా బేటా బహుత్ ఖుష్ నసీబ్ హై జో ఇత్ని ఖూబ్సూరత్ బీవీ మిలీ హై. నహీ నహీ జీ, హమారీ లడ్కీ కిస్మత్ అచ్చీ హై జో ఇస్కో ఇత్నా అచ్చా రిష్తా మిలా హై. శుక్రియా. బహుదే పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు, నిఖా అవగానే హసీనా బేటి పోతుంది కదా. లో బాతో బాతో మే బేటే కా ఫోన్ ఆ గయా. హలో, హా బేటా కైసే హై? హా హమ్ లోగ్ బహుత్ మజే మే హై, ఠీక్ హై. ఔర్ బేటా తుమ్హారీ హీ షాదీ కీ బాత్ చీత్ చల్ రహీ హై,
और निकाह की तारीख भी पक्की हो गई है। हाँ बेटा, एक मिनट जल्दी बात कर लेना। बेटे, నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేను, టెన్షన్ పడకు, నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం రేను. నేను చెప్పినట్టు చే, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి, వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైఫ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కదరా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే, మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట, నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెన్లు అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంత మంచి జరిగింది కదా. నా బొందన్నయ్యా, నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా. నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా తమ్ముడు? అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళల్లో ఉండే ప్రాబ్లం రా భయ్, వెళ్దాం పద. ఆగనయ్యా, మేము తినాలి, ఆకలిస్తుంది. ఏ మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి? లేదు, తను వాళ్ళు ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9 నెలలు పెళ్ళి అయి 10 నెలలు అయిందా అన్నావు? రోజు కొట్టుకుంటున్నారు అన్నావు, అప్పుడే 9 నెలలు, ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్యా. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? వెంకటేశ్వరరావు, ఎంటర్ అయ్యో. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 ఇయర్స్ క్లబ్.
అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్న మాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 ఇయర్స్ పడిపోయింది కాబట్టి నీకు 30 ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసాయి, అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీదా అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 ఇయర్స్ అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్, అటు నుంచి అటే. $12 లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గదు, 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? దుబాయ్ నుంచి పెద్ద సంబంధం వచ్చింది, ప్లీజ్ ఉసే ఖరాబ్ మత్ కరో. ఈ కదా వేకువని చూపేనా, ఈ వ్యధా మీయదని ప్రతి మనిషికి కలదొక కథ,
తాత లిఖించు విధేయత నడి సంద్రపు సుడిలోనే నావగా ఊగెనులే ప్రతియదా కలతేదైనా కలవరమైనా నేను సృజించి మధించి విధాత రచించు గాధలేంతేనా నీవు చూసే లోకాన జీవితం వింతేనా మారదా ప్రతీక్షణ ప్రతిదీ అగునా మనసే మనసు పడినా తొలి వలపు గవిరిసిన కల చింతుగాధలేంతేనా నీవు చూసే లోకానా జీవితం వింతేనా మారదా ప్రతీక్షణ ఇంకా కాలేజీలో చదివింది చాలు, మిగిలింది ఇంట్లో కూర్చొని చదువుకో. Excuse me. Yeah, sure. Repeat, please. Just a second. Yuna, 2
టుడే హాయ్ 30 ఏళ్ళు. హ్యాపీ బర్త్డే టు మీ. సే సే హ్యాపీ బర్త్డే సార్. గుడ్. హే టేక్ దిస్. I said, take this. I have all these cards. You know? It's an health insurance card. Huh, what ready? You know this? No, sir. It's an Aadhaar card. Oh. Do you have one? No, sir. I have one. What? It took 3 months. 3 months to get this card. Uh-huh. But oh, why? Why? Don't know, sir. Correct. God also? Don't know, sir. Correct! This is for you. Thank you. And here we go. Cheers. Cheers. Listen guys, I would like to thank everyone who's associated with our wellness center. Especially the lovely Lisa Smith. Please give her a big round of applause. Thank you guys. Hope you all have a great time. Please. So, Lisa, I have a confession to make. ఈ వెల్నెస్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ ఒక బహానా జస్ట్ టు గెట్ యూ. ఈ ప్రొఫెషన్లో నీకు అన్నీ నార్మల్గా అనిపించవచ్చు. ఎనీవే ఐల్ గెట్ రైట్ టు ద పాయింట్. హైటెక్ సిటీలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ మెయిడ్, గరాజ్లో కార్ విత్ షోఫర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ దిస్ కీస్. నో, ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. లెట్ మీ గెట్ దిస్ స్ట్రెయిట్. Is the offer not good enough? Or am I not good enough? I said I'm not interested. Adhe, enduku ani adugutunna. आप आएंगे असली दुबई का मजा. ना, ना, ना।
डब्बा लोगों कैसे भयना भया कैसे वहाँ पर पूरे। अच्छा अपन लोग यहाँ से निकलेंगे सीधा देरा चले जाएंगे, देरा से बरजू बन जाएंगे, वहाँ बात करेंगे बैठ के, ठीक है? సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్ సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా, రావడానికి 2 మంత్స్ పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గరుండు. నా గురించి ఆలోచించొద్దురా, మీ ఉద్యోగాలు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు నేను ఊరెళ్తున్నాను, 2 ఇయర్స్ వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త, వస్తాను. అల్లరి చేయకూడదు. అలాగే. నానా, నానా ఊరెళ్తుందా? సరే కానీ 10 లక్షలు కానీ మొత్తం సింగిల్ పేమెంట్, ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అంటే కుదరదు. ఎప్పుడు కావాలి? రేపు పొద్దున్న 9 గంటలకి. Thank you.
తప్పు దిక్కున ఇంకా తుంగునే ఉన్నాడు ఏదో సత్యం. కొద్దిక్కింద కొడుకోవడానికి దేవన నీ బాబుగడ బెడ్రూమ్ అనుకున్నావురా? లేలే లే. ఏ ఫోన్ నట్టు సార్, ఈ ముస్టోడు తెచ్చాడు కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్. ఈరోజు ఏం డే? ఈరోజు స్కూల్కి హాలిడేలే బంగారం, నువ్వు చిత్రింట్లో ఆడుకో, నేను పని చూసుకుని త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఏంటి అయిపోయిందా ఇంత త్వరగా? ఎలాగయ్యా సరే, సార్ యుఎస్ వెళ్ళారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి, నెల రెండు నెలలు వచ్చేస్తారు, రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? రెండు నెలలు సార్, నాకు అంత టైం లేదు సార్. మీరు ఇప్పుడు ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. ఇప్పించడానికి దేవన 10-15,000, 5 లక్షలు. ఈ బిజినెస్ సంగతి నీకు తెలియదు కాదు సార్, అది ఎంతో ఆలోచించి విచారించి కానీ ఒక నిర్ణయానికి రాదు. నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను, అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. అర్థం చేసుకుని నేను మాత్రం చేయగలిగేది ఏమీ లేదు సార్, అది నేను కూడా నెల జీతగాడిని మాత్రమే. అలా అనకండి సార్, నాకు వేరే దారి లేదు సార్. అది మరోసారి చెప్పించుకుని నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఫోన్ చేస్తానన్నానుగా, ఓపిక పట్టు. బాగున్నారా సార్? బాగానే ఉన్నాను రాజు. నీ కూతురు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. వస్తాను సార్.
టోటలీ క్యూర్డ్ మిస్టర్ సారథి. రేపు నుంచి మీరు ఇంకా హాస్పిటల్కి రానక్కర్లేదు. ఆల్ ద బెస్ట్. సినిమాలకు సినిమా గ్లామర్ను రాజకీయాలకు వాడుకుని హిట్ కొట్టిన వాళ్ళు చరిత్రలో గో కొల్లలు. తాజాగా వీరిద్దరి అవినాభావ సంబంధాన్ని జీలకర్ర బెల్లంతో దృఢపరుస్తూ రాజధానిలో మరొక శుభకార్యం జరగనుంది. మల్కజ్గిరి ఎంపీ నాగెళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె రేణుకకు ప్రముఖ సినీ నిర్మాత మేకపాటి రమేష్ బాబు తనయుడు మేకపాటి రవికి ఈ రోజే పెళ్లి జరగనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రత్యేకంగా వేయించిన భారీ కళ్యాణ వేదికకు సీఎం, గవర్నర్ నరసింహన్, స్పీకర్ నవీన్ చంద్రతో పాటు ప్రముఖ చలనచిత్ర నాయకులు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. హలో అండి. ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవునండి. బాయ్ సార్. బాయ్. హలో సారథి గారు. హలో అండి. కావ్య ఏదండి? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ నుంచి రాగానే ఇంటికి పంపించండి. అలాగే. లేట్ అయింది. ఆఫీస్లో మీటింగ్లు. నానా కథ చెప్పు. నానా పడుకో తల్లి, 11 అవుతుంది. నువ్వు కథ చెప్తానే పనుకుంటాను. సరే, ఏ కథ చెప్పాలి? రాజు రాణి చీమ కథ. సరే. అనగనగనగనగా ఒక కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి ఉందంట. ఒకరోజు ఒక రాజు ఆ అడవికి వేటకెళ్ళాడంట. నానా, అడవిలోకి చీమల కాకులు దూరలేంది, రాజేలా దూరాడు. సరే, నాకు కుందల కథ చెప్పు. మరి చీమ కథ వద్దు, నాకు కుందల కథనే చెప్పు. మరి నువ్వు మధ్యలో ఆపకూడదు, ముందే చెప్తున్నాను. సరే. ఒక అడవిలో ఓ కుందేలుందంట. ఇది కూడా చీమల నుండి అడవేనా? కాదురా, ఇది వేరే అడవి, ఇందులో కుందేళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ కథలో కూడా రాజు వేటకొస్తాడన్నా? అది వేరే కథ, ఇది వేరే కథ. ఈ అడవి కూడా చీమలు కాకులు దూరలేనంత చిన్నదా? కథ చెప్పాలా వద్దా? సరే సరే చెప్పు. ఒక అడవిలో ఒక చిన్న కుందేలుందంట. అదొక రోజు చందమామను చూసిందంట. కనిపిన వారధులు కలిమిల
సుధలు. ఏ ఫోన్ నట్టు సార్, ఈ ముస్తోడు తెచ్చాడు గానే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్. సారథి తన జీవితంలో చూసిన కథల్నే రాస్తే ఆ పైవాడు అతని జీవితాన్ని రాశాడు. చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు మీడలు. చందమామ కథలు వారి వీరి సదలు తమ పునాదులు. జనపదులు చంద.